ఓం అన్నపూర్ణాయే నమః. గుత్తి వంకాయ కూర అంటే ఇష్టమే, కానీ ప్రాసెస్ చాలా కష్టమని ఫీల్ అవుతున్న వారందరి కోసం ఎక్కువ శ్రమ పడకుండా, టేస్ట్లో కొంచెం కూడా కాంప్రమైజ్ లేకుండా చాలా ఈజీ పద్ధతిలో ఎంతమందికైనా క్షణాల్లో వండి పెట్టేయచ్చు. మరి మన టైంని, ఎనర్జీని కాస్త సేవ్ చేసే ఆ సీక్రెట్ రెసిపీ ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా మసాలా రెడీ చేసుకుందాం. దానికోసం ఒక మిక్సీ జార్లో 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ వేరుశనగ లేదా పల్లీలు, ఇవి వేయించినవి కాదండి, పచ్చివే, యాలకులు 1, 2 లవంగాలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 1 టేబుల్ స్పూన్ గసగసాలు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 కప్పులు ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుని, కావలసినన్ని వాటర్ యాడ్ చేసుకుని వీటిని స్మూత్ పేస్ట్లా గ్రైండ్ చేసుకుని కాసేపు పక్కన పెట్టి ఉంచుకోవాలి. నెక్స్ట్ వంకాయలు రెడీ చేసుకుందాం. అందుకోసం 1/2 కేజీ ఫ్రెష్ వంకాయలు తీసుకోండి. కలర్ ఏదైనా పర్వాలేదండి, లేతగా చిన్నగా ఉన్న వంకాయలు సెలెక్ట్ చేసుకోవాలి. వీటిని ఉప్పు నీటిలో క్లీన్గా వాష్ చేసి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కో వంకాయని 4 భాగాలుగా కట్ చేసుకుని తిరిగి ఫ్రెష్ సాల్ట్ వాటర్లో వేసుకోండి. ఇలాగే అన్ని వంకాయలు కట్ చేసుకుని స్టవ్ సిమ్లో ఉంచుకుని కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఇందాక కట్ చేసుకున్న వంకాయలను యాడ్ చేయండి. వీటిని 1 నిమిషం పాటు ఫ్రై చేసి 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ ఈ వంకాయలు 60-70% సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కనీసం 10 నిమిషాలు టైం పడుతుందండి. 10 నిమిషాల తర్వాత చూడండి, వంకాయలన్నీ చక్కగా మగ్గిపోయాయి. వీటిని 1 బౌల్లోకి తీసుకుని ఇదే కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ కారం వేసి వెంటనే మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి. ఈ మసాలా పేస్ట్ కోసం మనం యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పచ్చివే కాబట్టి ఇప్పుడు ఆ పచ్చిదనం అంతా పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ ఎంత బాగా వేగితే కూర కలర్ ఇంకా టేస్ట్ అంత బాగా వస్తాయి. ఇలా కవర్ చేస్తూ మధ్య మధ్యలో కలుపుకుంటూ 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత మసాలా నుండి ఆయిల్ సపరేట్ అవుతుంది. అప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు, 2 పచ్చిమిర్చి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ గరం మసాలా, మీ రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకుని 1.5 కప్పులు వాటర్ యాడ్ చేసి బాగా మళ్ళీ ఇంకోసారి మిక్స్ చేయాలి. ఇప్పుడు ఇందులో వేయించుకున్న వంకాయలు వేసుకుని మసాలా బాగా కోట్ అయ్యేలా నెమ్మదిగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇలా మూత పెట్టేసి 5 నిమిషాల తర్వాత ఒకసారి నెమ్మదిగా కలుపుకుని టోటల్గా 10 నిమిషాల పాటు ఇలా కవర్ చేసుకుంటూ కుక్ చేస్తూ ఉండాలి. పది నిమిషాల తర్వాత చూస్తే వంకాయలు బాగా మగ్గిపోయాయి. లేత వంకాయలు అయితే ఎక్కువ టైం పట్టదండి. సో మీరు చూసుకుని వంకాయ పూర్తిగా సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే రుచితో గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయింది. టేస్ట్లో ది బెస్ట్ గుత్తి వంకాయ కూర. ఈసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. అస్సలు హడావిడి లేకుండా ఎంతమందికైనా ఈజీగా చేసేస్తారు.